తడిగూడెం మండలం బృందావనపురం గ్రామానికి చెందిన పుట్ట చిరంజీవి అనే రైతు వరి పొలానికి నిప్పంటించాడు. అకాల వర్షాల వల్ల పంట పూర్తిగా నష్టం జరిగిందని మాలాంటి రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చిరంజీవి పుట్ట బృందావనపురం నడిగూడెం మండలం సూర్యాపేట జిల్లా నేను అనేది సన్న రకం ఒడ్డు రైతు ఇస్తా చేశారు. సన్న రకం ఒడ్డు ఏవాటికి ఏవన వాటికి మేము వేశాం. దీనికి మాకు ఒక ఆరు ఎకరాలు ప్రస్తుతం ఆరు ఎకరాలకు వస్తే మాకు ముప్పై రెండు బస్తాలు రావడం జరిగింది. దాని వలన మేము దీనివల్ల కోత మిషన్కి వస్తే 8 గంటలన్నర కోత మిషన్ ఖర్చు అయింది. దానివల్ల అందుకోసం ఏ మాకు ఖర్చులు కూడా రావట్లేదని కలతా చెంది. దీని వల్ల దీన్ని నిప్పు పెట్టడం జరుగుతుంది. అందుకోసమే మాకు కేసీఆర్ గారు దయ ఉంచి మమ్మల్ని పంట నష్ట పరిహారం ఇప్పించగలరని మేము దయ ఉంచి కోరుతున్నాము. మాకు ఏదైనా సూచనల మేరకు మాకు రైతులు ఇట్లా నష్టపోతుంటే సన్న ఒడ్లు కూడా వేసి మేము ఇట్లా నష్టపోతుంటారు కదా, మమ్మల్ని కేసీఆర్ గారు మీకు దండం పెడుతున్నాం. మాకు ఈ సన్న ఒడ్లని కొనేటట్టు చేయండి, లేకుంటే మాకు నష్టపరిహారం ఈ అకాల వర్షాల ప్రకారంగా ఒడ్లు ఈ రోగాలు నివారణ కొరకు ఎన్ని మందులు కొట్టినా మాకు నివారణ రాకపోవడం వలన మాకు ఈ పరిస్థితి. ఇవాళ మిమ్మల్ని ఏం చేయ మందు పోసుకొని సావాల్సి వస్తుందండి. కేసీఆర్ గారు మీకు దండం పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలకొండ చంద్రశేఖర గారు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర రైతులు మొత్తం కూడా సన్నరక వైట్లు అంకుర పూజ విత్తనాలు నాటి వరి సాగు చేసుకునే స్థితిలో ఈరోజు తాటాకు తెగుడు వచ్చి పంట తేలక రైతు అన్న ఆగ్రహంతో పంటలు తగలబెట్టుకొని ఈరోజు చావు వైపు చూస్తున్నాడంటే దానికి కారణం కలకొండ చంద్రశేఖరరావు గారు. వారు చెప్పిన విధంగానే విత్తనం నాటవడం వల్లనే ఈరోజు ఈ రైతు పరిస్థితి దుస్థితి ఈ విధంగా చేరుకుంది. కౌలు రైతులు పొలం ఉన్నటువంటి కౌలు రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. వారు కనీసం కోత కూలీలు కూడా ప్రతి ఒక్కొక్కరు 4 సార్లు మందులు కొట్టారు. కూలీలు ఎల్లక చేసిన కష్టాన్ని కూడా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు అదనంగా రైతన్న చెల్లించాల్సిన పరిస్థితి దాపరించింది. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఇస్తున్నటువంటి రైతు బంధు మన కౌలు రైతులకు అందించే విధంగా చూడండి. ఎవరైతే ఈరోజు రైతులు సన్న విత్తనాలు నాటి నష్టపోయారో వారందరినీ కూడా మీరు ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు సాగు వైపు చూస్తూనే ఉన్నారు. ఎటు ఏం చేయాలో పరిస్థితి లేదు, కూలీలు వెళ్ళట్లేదు, పెట్టుబడులు వెళ్ళలేదు. ఈరోజు వారిని ఆదుకోవాలని మేము నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా అయితే సన్నరకాలు ఒడ్లు నాట పెట్టమని చెప్పారో అదేవిధంగా రైతన్న మీరు చెప్పిన మాట నమ్మి మోసపోయారు. వాళ్ళు ఆదుకోవాల్సింది కూడా మీరే. దయచేసి అర్థం చేసుకొని మీరు ఏం చేస్తారో తెలియదు. రైతన్న నష్టపోయిన రైతన్న ఇలా బృందావనపురం అయింది, మొన్న కోడిపుంజులు కూడా అయింది, చుట్టుపక్కల గ్రామాల మొత్తం కూడా ఎకరానికి 6 బస్తాలు 7 బస్తాలు తేలుతున్నాయండి. అంటే మీరు చెప్పిన మాయ మాటలు, కల్లగొబ్బరి మాటలు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు వేసి రైతన్న